పశ్యంతీషు శ్రుతిషు పరితః సూరిబృందేన సార్ధం మధ్యే కృత్య త్రిగుణఫలకం నిర్మిత స్థానభేదం విశ్వాధీశ ప్రణయినీ సదా విభ్రమద్యూతవృత్తౌ బ్రహ్మేశాద్యా దదతి యువయో రక్షసారా ప్రచారం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామాలలో 104వ నామము ఓం నవదుర్గాయై నమః అనేటువంటి నామం. ఈ నామంలో అమ్మవారిని మనం నవదుర్గా అనేటువంటి పేరుతో స్తుతిస్తున్నాం. అమ్మవారు నవదుర్గా అని చెప్పబడుతున్నారు. నవ అనేటువంటి మాటకు 9 క్రొత్త అనేటువంటి అర్థాలున్నాయి. ఆ విధంగా నవదుర్గా అంటే నూతనమైనటువంటి లేదా 9 విధములుగా ప్రకాశించేటువంటి దుర్గా అని చెప్పవచ్చు. అయితే 9 విధములైనటువంటి స్వరూపాలతో నవరాత్రులలో స్తుతించబడేటువంటి దుర్గను నవదుర్గా అంటాం. కాబట్టి మనం అమ్మవారిని ఈ నామంలో నవదుర్గా అని స్తుతిస్తున్నాం. దుర్గా చదుర్గమత్వేన భక్త రక్షా విధేరపి అనేటువంటి మాటతో మహాలక్ష్మి అమ్మవారికి దుర్గా అనేటువంటి నామం ఉందని తెలుస్తోంది. దుర్గం అంటే ఏమిటి? కోట అని అర్థం. రాజులను కోట ఏ విధంగా రక్షిస్తుందో తన భక్తులను తాను ఒక కోటలాగా వారి చుట్టూతా ఉండి వారిని రక్షించుకుంటుందన్నమాట. అందువలన దుర్గమత్వేన దుర్గా, దుర్గంలాగా భక్తులకు ఉండేటువంటిది కాబట్టి ఆమెకు దుర్గా అనేటువంటి నామం సార్థకమైంది. మహాలక్ష్మి అమ్మవారే దుర్గగా అవతరించారు అని చెప్పడానికి మనకి ప్రమాణం లక్ష్మీతంత్రం అనేటువంటి గ్రంథంలో దొరుకుతుంది. మహాలక్ష్మి అమ్మవారు చూడడానికి సౌగంధ్య సౌకుమార్యాది గుణాలతో వర్ధిల్లుతూ ఉంటారు. మరి దుర్గా అనేటువంటి అమ్మవారు కొంచెం రౌద్రంగా కనబడినట్లుగా మనకి గోచరిస్తూ ఉంటుంది. అయితే ఆ మహాలక్ష్మి అమ్మే ఈ దుర్గా అనేటువంటి అంశతో దుర్గా అనేటువంటి విధముగా అవతరించింది అనేటువంటి విషయాన్ని మనకి లక్ష్మీతంత్రం అనేటువంటి గ్రంథం తెలియజేస్తుందన్నమాట. మహాలక్ష్మీ సమాఖ్యాత సాహం సర్వాంగ సుందరీ మహాశ్రీ సా మహాలక్ష్మీ చండా చండీ చ చండికా అని కీర్తించబడుతున్నారు అమ్మవారు. అంటే మహాలక్ష్మీ అమ్మవారే సర్వాంగ సుందరిగా ప్రకాశించేటువంటి వారు. ఆ మహాలక్ష్మీ అమ్మవారే మహాశ్రీ అనేటువంటి నామంతో వ్యవహరించబడేటువంటి వారు. ఆ మహాశ్రీ అనేటువంటి నామంతో వ్యవహరించబడేటువంటి మహాలక్ష్మి అమ్మవారే ఇక్కడ చండా చండిక చండీ అనేటువంటి నామాలతో కూడా కీర్తించబడేటువంటి వారు. అంతేకాదు భద్రకాళీ తదా భద్రా కాళీ దుర్గా మహేశ్వరి అనేటువంటి నామాలతో కూడా కీర్తించబడుతూ ఉంటారు. భద్రకాళి, భద్ర, కాళీ, దుర్గా అనేటువంటి పేర్లు అమ్మవారికి ఉన్నాయన్నమాట. ఈ విధంగా చూస్తే అమ్మవారికి అనేకములైనటువంటి నామాలు ఉన్నాయి. లక్షలలో ఉండేటువంటి అంశాలతో ఆమె ఉద్భవించి ఈ సృష్టిలో అన్ని వైపులా కూడా ఆవరించి ఉంటుంది. కాబట్టి అమ్మవారికి ఒక్కొక్క అంశలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నామం వస్తుంది. ఈ విధంగా అమ్మవారికి దుర్గా అనేటువంటి నామం రావడం జరిగింది. ఇక్కడ మనం నవదుర్గా అనేటువంటి నామంతో అమ్మవారిని స్తుతిస్తున్నాం. 9 విధములైనటువంటి దుర్గాదేవులు ఉన్నట్లుగా మనకి ఐతిహ్యాలు తెలియజేస్తూ ఉంటాయి. ఆ విధంగా చూసినట్లయితే ఈ 9 విధములైనటువంటి దుర్గాదేవులు ఎవరు అని మనం పరిశీలిస్తే శైలపుత్రి దుర్గా, బ్రహ్మచారి దుర్గా, చంద్రఘంట దుర్గా, కూష్మాండ దుర్గా, స్కందమాత దుర్గా, కాత్యాయని దుర్గా, కాళరాత్రి దుర్గా, మహాగౌరి దుర్గా, సిద్ధిదా దుర్గా అని 9 విధములైనటువంటి దుర్గాదేవులు మనకి ఈ లోకంలో ఉండి మనకి రక్షణను కల్పిస్తూ ఉంటారు. అటువంటి దుర్గాదేవులు 9 ఉన్నట్లయితే ఆ 9 దుర్గల యొక్క సమాహారమే నవదుర్గా అనేటువంటి నామంతో కీర్తించబడుతోంది.
Avidamuga, Tommi the Durgala Yoka, Sektito, Prakasinche to Venti, Mahalakshmi, Amanu, Manam, Om, Navadurgaye Namaha, and at 20, Namanto, Smaristunam. Navadurga and at 20 Namam, Yenta, Sektivantamine at 20 Namamo, at 20 Sektivantamine at 20, Maroka Namamu, E Naman Tarvate, Paramparalo, Manaki, Ostundi. ఆనామాన్ని కూడా స్మరిస్తూ అమ్మవారి యొక్క శక్తిని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే అమ్మవారి యొక్క శక్తి ఎంత మృదువైనదో అంత తీవ్రమైనది కూడా అని మనకి తెలుస్తుంది అటువంటి తీవ్రమైనటువంటి శక్తిని మనకి తెలియజెప్పేటువంటి అమ్మవారి యొక్క నామము 105వ నామము ఓం మహాకాళ్యై నమః అనేటువంటి నామం మహాకాళిగా అమ్మవారు స్తుతించబడుతున్నారు అన్నమాట Mahalakshmi Amavare, Mahakaliga, Avatarincharu, and at 20 Vishayani, Manaki in Amon Telijastoni. Mahalakshmi Amavare, E loka lanitilni guda, Sunyinga, Vandadan Jusi, Tanayoka, Tomo Shakti, Vopadito, Vokastriropani Sustincharata. As Triropamu, Yalavana the Ente, Chetilo, Kadgamu, Dalu, Kati, Chenna Serasturanu, Darinchi, Bainkaranga, Unde 20 Ropamu. కంఠంలో వక్షసింహం మీద కబంద మాలను ధరించి ఉండేటువంటి రూపము అటువంటి రూపంలో ఉండేటువంటి తమో స్వరూపిణి అయినటువంటి మహాకాళి అనేటువంటి ఒక స్త్రీ రూపాన్ని ఆమె ఆవిర్భవింప చేశారు ఆ స్త్రీ రూపము మహాలక్ష్మి అమ్మవారిని అడిగిందిట నీవు నన్ను ఆవిర్భవింప చేశావు నాకు ఒక పేరు ఇవ్వు నాకు ఒక కార్యాన్ని ఇవ్వు అని చెప్పి ఆ రూపము మహాలక్ష్మి అమ్మవారిని అడిగిందిట అప్పుడు మహాలక్ష్మి అమ్మవారు ఆ రూపానికి ఒక నామాన్ని అలాగే ఆ రూపానికి ఒక కార్యాన్ని కూడా ఇస్తూ ఆ రూపానికి ఉండేటువంటి నామంతో పాటు అనేకమైనటువంటి పర్యాయ వాచకాలను కూడా ఇచ్చారన్నమాట ఆ పర్యాయ వాచకములైనటువంటి నామాలు ఏమిటో మనం పరిశీలించినట్లయితే మహాకాళి మహామాయా మహామారి క్షుదాతృష నిద్రా కృష్ణ చైకవీర కాలరాత్రి దురత్యయ అనేటువంటి నామాలను ఆమె ఆ స్త్రీమూర్తికి పెట్టినదట అంటే మహాకాళి మహామాయ మహామారి క్షుద్ర తృష అనేటువంటి అనేక విధములైనటువంటి నామాలను పెట్టి ఈ నీవు ఈ నామాలతో ఈ లోకంలో ప్రసిద్ధి గాంచుతావు నీవు చేయాల్సినటువంటి కార్యములు ఇవి అని చెప్పి దుష్ట శిక్షణను ఆమెకి ఉపదేశించి కార్యాలను బోధించిందిట అంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అంశయే మహాకాళిగను మహామాయగను మహామారిగను కూడా ఈ లోకంలో అవతరించడం అనేటువంటిది జరిగింది ఇన్ని పేర్లను పెట్టి అమ్మవారు ఆ రూపాన్ని సృష్టించినప్పటికీ కూడా ఇంకా అమ్మవారికి సంతృప్తి అనేటువంటిది కలగలేదుట అందువలన మహాలక్ష్మి అమ్మవారు మరొక రూపాన్ని సృష్టించి అంటే మరొక స్త్రీ రూపాన్ని సృష్టించి ఆ స్త్రీ రూపానికి మహావిద్య మహావాణి భారతి వాక్ సరస్వతి అనేటువంటి పేర్లను పెట్టారట ఆ విధంగా సరస్వతి అనేటువంటి ఆమె ఆవిర్భవించింది ఈ విధంగా చూసినట్లయితే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అంశతోనే ఈ లోకంలో ఉండేటువంటి శక్తులన్నీ కూడా ఆవిర్భవించాయి ఏదైనా ఒక శక్తి ఒక మహిమతో కీర్తించబడుతోంది అంటే ఆ శక్తి ఆవిర్భవించడానికి కారణము మహిమ కలిగినటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ అందువలన మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపమే మహాకాళిగా ఈ లోకంలో అవతరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ రక్షణ చేసి మనందర్నీ కూడా ఉజ్జీవింప చేయడానికి కారణమైంది అని మనం చెప్పుకోవచ్చు ఈ మహాకాళి అనేటువంటి శక్తి స్వరూపినికే మహామాయ అనేటువంటి ఒక పేరు ఉందని మనం గ్రహించాం ఈ మహామాయ అనేటువంటి పేరు ఎలా వచ్చింది అంటే ఈ మహామాయయే శ్రీ మహావిష్ణువు యొక్క యోగమాయ శ్రీ మహావిష్ణువు యొక్క యోగమాయయే మహాకాళిగా మహామాయగా ఈ లోకంలో అవతరిస్తూ ఉంటుంది మహాలక్ష్మి అమ్మవారి యొక్క సంకల్పంతో శ్రీ మహావిష్ణువులో ఉండేటువంటి యోగమాయనే స్త్రీమూర్తిగా ఈ లోకంలో అవతరింప చేస్తుంది మహాలక్ష్మి అమ్మ కావున మనకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారే శ్రీ మహావిష్ణువు యొక్క యోగమాయ శ్రీ మహావిష్ణువు యొక్క యోగమాయయే మహాకాళిగా ఈ లోకంలో అవతరించింది అనేటువంటి విషయం స్పష్టమవుతోంది మహాలక్ష్మి అమ్మవారు ఈ విధంగా అవతరించారనేటువంటి ఈ వృత్తాంతాన్ని అంతటిని కూడా మనకి లక్ష్మీతంత్రం అనేటువంటి పాంచరాత్ర ఆగమ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దానికి ప్రమాణంగా ఈ గ్రంథంలో ఉండేటువంటి ఒక శ్లోకాన్ని మనం చూసినట్లయితే
ఏషా సా వైష్ణవీ మాయా మహాకాళీ దురత్యయా స్తుత్యా వశీకృతా కుర్యాత్ వశే స్తోతుశ్చరాచరం. విష్ణు యొక్క మాయగా మహాలక్ష్మిగా చెప్పబడేటువంటి ఆమెయే మహాకాళిగా ఈ లోకంలో అవతరించింది. ఎవరైతే ఈమెను స్తుతిస్తారో ఆశ్రయిస్తారో వాళ్ళకి ఈ చరాచరమైనటువంటి జగత్తునంతటినీ కూడా వశమయ్యేటువంటి విధంగా చేస్తుంది. అటువంటి శక్తిశాలిని మహాకాళి అనేటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అంశ. అలాగే మహాకాళి అనేటువంటి ఈ నామాన్ని భద్రకాళి అనేటువంటి పర్యాయవాచకంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు లోకంలో. భద్రకాళి మహాకాళి అనేటువంటి రెండు నామాలకి ఉండేటువంటి వ్యత్యాసంలో మనం మహాకాళి అనేటువంటి అమ్మ యొక్క అంశ యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకున్నాం. భద్రకాళి అని కనుక చెప్పాల్సి వస్తే మహాలక్ష్మి అమ్మవారిని భద్ర అంటే మంగళం కలిగించేటువంటిది అని, భద్రకాళి అంటే కాళి అంటే కాలము చెల్లింప చేసేటువంటిది అనమాట. ఆ విధంగా భద్రకాళిగా చెప్పేటువంటి ఈ తల్లిని ఎలా చెప్పచ్చు అంటే తనను ఆశ్రయించినటువంటి భక్తులకు శుభాన్ని, తనని తిరస్కరించినటువంటి శత్రువులకు అంటే తన భక్తులకు కష్టాలు కలిగించేటువంటి వారికి కష్టాన్ని కూడా ఒకేసారి ఇవ్వగలుగుతుంది అనమాట. అంటే శుభాన్ని అశుభాన్ని కూడా భక్తులకు భక్తులు కాని వారికి కూడా ఒకేసారిగా ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఈమెను భద్రకాళి అనేటువంటి నామంతో వ్యవహరిస్తారు. భద్రకాళి అన్న, మహామాయ అన్న, మహామారి అన్న, ఇవన్నీ కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అంశలో నుంచి వచ్చినటువంటి అవతారాలు. కాబట్టి మనం మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనసులో నిర్మించుకొని అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క తత్వం అంతటా ఎన్ని విధాలుగా ఉంటుందో తెలుసుకుంటూ ఈ నామాలన్నింటినీ కూడా మనం స్మరిస్తూ ఉంటాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో 106వ నామం ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః అనేటువంటి నామం. ఈ నామంతో మనం మహాలక్ష్మి అమ్మవారిని బ్రహ్మ విష్ణు శివస్వరూపిణిగా కీర్తించడం అనేటువంటిది జరుగుతోంది. బ్రహ్మ యొక్క స్వరూపము, విష్ణువు యొక్క స్వరూపము, శివుని యొక్క స్వరూపము కూడా మహాలక్ష్మి అమ్మలో నుంచే ఆవిర్భవించి ఉండడం వలన మహాలక్ష్మి అమ్మవారిని బ్రహ్మ విష్ణు శివాత్మిక అనేటువంటి నామంతో మనం స్తుతిస్తున్నాం. మరి బ్రహ్మ విష్ణువు శివుడు ఈ ముగ్గురు అమ్మవారిలో అవతరించారు అంటే ఏ విధంగా అవతరించారు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే అమ్మవారిని త్రిగుణాత్మికమైనటువంటి స్వరూపం కలదానిగా మనం గ్రహిస్తాం. అంటే సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి స్వరూపాన్ని అమ్మవారు పొంది ఉంటారన్నమాట. రజోగుణం నుంచి అలాగే తమోగుణం నుంచి సత్వగుణం నుంచి కూడా అమ్మవారు అనేక విధములైనటువంటి అంశాలతో అవతారాలు ఎత్తుతూ ఉంటారు. ఆ విధంగా ఏర్పడినటువంటి అవతారాలలోనే ఈ బ్రహ్మ విష్ణు శివుడు అనేటువంటి ఈ ముగ్గురు కూడా ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. అది ఎలా జరిగినది అంటే అమ్మవారు మహాశ్రీ, మహామాయ, మహావిద్య అనేటువంటి నామాలతో అవతరిస్తారు. రజోగుణం నుంచి మహాశ్రీ, తమోగుణం నుంచి మహామాయ, సత్వగుణం నుంచి మహావిద్య అనేటువంటి అవతారాలు ఎత్తుతారు. బ్రహ్మతో పాటు అవతరించినటువంటి లక్ష్మిని శ్రీ మహావిష్ణువు, రుద్రునితో పాటు అవతరించినటువంటి సరస్వతిని బ్రహ్మ, విష్ణువుతో పాటు అవతరించినటువంటి పార్వతిని శివుడు, ఈ ముగ్గురు కూడా పొంది వారు ఈ లోకంలో అనేక విధములుగా తత్వాలను పొందినటువంటి వారై, ఈ శక్తులను పొందినటువంటి వారై ఈ లోకంలో ఉండేటువంటి కార్యకలాపాలను, ఈ లోకాన్నంతటినీ కూడా నడిపిస్తూ, సృష్టి నియమాలన్నిటినీ కూడా నడిపిస్తూ, ఈ చరాచరమైనటువంటి ప్రపంచాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. అటువంటి త్రిమూర్తులను సైతము కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సైతము కూడా సృజించినటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ. అందువలన లక్ష్మీతంత్రం అనేటువంటి గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ అంశాన్ని మనం పరిశీలించినట్లయితే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అంశలో నుంచే ఈ ముగ్గురు కూడా అవతరించారు. కాబట్టి అమ్మవారిని మనం ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః అనేటువంటి నామంతో స్తుతిస్తున్నాం. మహాభారతంలోనే మొట్టమొదటి శ్లోకంలో శ్రీవాణి గిరిజాశిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంతి అవిహతాం స్త్రీ పుంస యోగోద్భవాం అనేటువంటి మాటతో మనకి వ్యాస భగవానులు స్పష్టం చేస్తారు.
అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా కీర్తించబడేటువంటి సృష్టికి నిర్వాహకులైనటువంటి నియామకులైనటువంటి ఆ ముగ్గురు కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అంశలో నుండి అవతరించినటువంటి వారే అనే విషయాన్ని మనకి ఈ నామం స్పష్టం చేస్తోంది. అందువలన మనం ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః అని అమ్మవారిని స్తుతిస్తున్నాం. ఓం శ్రీయై నమః.